హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 20వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి మనము చదువుకుందాం. సో బృందావనంలో వర్ష ఋతువు గురించి మనము చెప్పుకుంటున్నాం. సో ఏ విధంగా మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి అనేటువంటిది మనం చూసాము, తత్వంతో సహా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అయితే సో సో నదుల నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలయడం వలన, ఆ కలిసినటువంటి ప్రదేశంలో వాయువు వలన తరంగాలు ఊవెత్తున ఎగరడం అనేటువంటిది జరుగుతుందంట. సో ఇది అక్కడ ప్రస్తుతం ఉంది. ఇదంతా కూడా చాలా ఆనందకరంగా, ఒక్క నిమిషం మదరిస్. ఓకే, సో సో ఈ విధంగా వర్ష ఋతువుని మనకి వర్ణించడము అనేటువంటిది జరిగింది. ఇక 15వ శ్లోకంలో వర్ష ఋతువు యొక్క కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది. మొత్తం 31 శ్లోకాల వరకు కూడా వర్ష ఋతువు గురించి వర్ణించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత శరద్ ఋతువు గురించి వర్ణిస్తారు. మొత్తం 49 శ్లోకాలు ఉన్నాయి. 31 శ్లోకం వరకు కూడా వర్ష ఋతువు గురించి వివరిస్తారు. తర్వాత 32 నుంచి 49వ శ్లోకం వరకు కూడా శరద్ ఋతువుని వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. సో 15వ శ్లోకం, సుజాత మాతాజీ. గిరయో వర్షధారాభిర్హన్యమానాన వివ్యతుః. హరే కృష్ణ ప్రభుజీ. 15వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురు మాతాజీ, మీరు చదవండి ఇంతలోకి. గిరయో వర్షధారాభిర్హన్యమానాన వివ్యతుః. అభిభూయమాన వ్యసనైర్ యథా దోక్షజ చేతసః. అభిభూయమాన వ్యసనైర్ యథా దోక్షజ చేతసః. కృష్ణగత చిత్తులను చిత్తులకు భక్తులు నానా విధములకు విపత్తులకు గురి అయినప్పటికీ ప్రశాంతముగా నిలిచియుండు రీతి వర్ష ఋతువు నుండి పర్వతములు వర్షధారలచే పదే పదే కొట్టబడినను ఎంత మాత్రము చలింపలేదు. భాష్యం: వర్షధారులచే కొట్టబడినప్పుడు పర్వతములు చలింపవు, పైగా అవి ధూళి తొలగినవై దేదీప్యమానమగు సుందరమగు సుందరముగను ఒప్పారును. అట్లే భక్తుడు కలత చెందించు పరిస్థితుల యందు కూడా తన భక్తి కార్యక్రమమునందు విజతీయుడు కాడు. పైగా ఆ పరిస్థితులు అతని హృదయమునందలి ప్రపంచాసక్తి ఎనని ధూళిని కడిగి వేయును. ఆ విధముగా విపత్కర పరిస్థితులను ఓర్చుకొనుతూ భక్తుడు పరమ సుందరణిగను దేదీప్యమానముగా ఒప్పారును. నిజముగా భక్తుడు జీవితమునందలి సమస్త కష్టములను కృష్ణ కరుణారుణ కరుణగా స్వీకరించును. పూర్వ కర్మ ఫలము వలననే కష్టములన్నీ కలుగుచున్నవని అతడు ఎరిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో వర్ష ఋతువులో సామాన్యంగా వర్షం కురియడం వల్ల కొన్ని కొన్ని పర్వత ప్రదేశాల్లో కొండ చర్యలు విరిగిపడడం మనం అందరం చూస్తూనే ఉంటాం. ఓకే, కొన్ని ప్రమాదాలు కూడా వస్తాయి. ఇంకా ఉప్పినలాగా వస్తున్నటువంటి వరదలు, వీటి వల్ల ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుని పోతూ ఉంటాయి. సో బృందావనంలో ఉన్నటువంటి వర్ష ఋతువు కూడా, వర్ష ఋతువు ఉన్నప్పుడు బృందావనంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయా అంటే, ఉన్నప్పటికీ బృందావన వాసులు కృష్ణుడి యొక్క భక్తులు కాబట్టి వాళ్ళు రాబోయేటువంటి విపత్తుల గురించి భయపడలేదు. ఎందుకంటే కృష్ణుడి రక్షణలో ఉన్నారు కాబట్టి, కృష్ణుడు చూసుకుంటారు అనేటువంటి ధైర్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు బృందావన వాసులను చూస్తే మనకు అర్థమవుతుంది. భక్తులు ఎలా ఆలోచిస్తారు, తమ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క కృపగానే భావిస్తాడు. మనం మామూలుగా మంచి జరిగినప్పుడు భగవంతుడు గుర్తు రానప్పుడు, చెడు జరిగినప్పుడు మాత్రం అది భగవంతుడి మీద నింద వేస్తాం. నాకు ఎందుకు చేశాడు భగవంతుడు ఇలా, నేను బాగానే అన్ని చేశాను కదా, అయినా సరే నాకెందుకు, మేము అన్ని మంచిగా చేసాం, మేము అన్ని పుణ్యాలే చేసాం, మేము అన్ని మంచి కార్యాలే చేసినాం, అయినా కానీ భగవంతుడు మాకెందుకు ఇలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. లేదు అని అంటే, మంచి జరిగినప్పుడు గుర్తురాని భగవంతుడు, చెడు జరిగినప్పుడు గుర్తొస్తారు. యాక్చువల్గా భక్తుడు అనేటువంటి వాడి స్థాయి ఎలా ఉంటుంది అని అంటే, తన జీవితంలో మంచి జరిగితే భగవంతుడు నా మీద కృప చూపించి
నాకు అర్హత లేకపోయినా కానీ ఈ మంచి నాకు చేశారు, అందుకు నేను భగవంతుడికి రుణపడి ఉన్నాను అనేటువంటి భావంలో ఉంటాడు ఒక భక్తుడు. ఒకవేళ అదే భక్తుడికి ఏదైనా ఒక బాధ కలిగిందనుకోండి, లేదంటే ఏదైనా ఒక కష్టం కలిగిందనుకోండి, అప్పుడు ఎలా ఆలోచిస్తాడు? అసలు ఈ కష్టము చాలా చిన్న కష్టం, ఓకే, నాకు నేను చేసినటువంటి కర్మలకి నేను ఇంకా పెద్ద కష్టాన్ని అనుభవించాలి. అలాంటిది భగవంతుడు నా మీద కృప చూపించి నాకు రావాల్సినటువంటి కష్టాన్ని కొద్దిలో పోగొచ్చారు, కొద్దిలో పోనిచ్చారు. అంటే కర్మఫలాన్ని భగవంతుడు తీసేస్తున్నారు, కర్మఫలాన్ని భగవంతుడు నాకు తీసేస్తున్నారు. ఇది భగవంతుడి యొక్క కృప. ఒకవేళ నేను ఈ జన్మలో కనుక ఈ కర్మఫలాన్ని కనుక నేను అనుభవించి ఈ కష్టాన్ని కనుక నేను పడకపోతే మళ్ళీ వచ్చే జన్మ తీసుకుని మళ్ళీ ఈ ఫలాన్ని నేను అనుభవించాలి. కర్మఫలాలని మనం తీసేయడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. కాకపోతే కర్మఫలాన్ని అనుభవించేటువంటి దానికి వాయిదా పడడం అనేటువంటిది జరిగితే జరగచ్చేమో, కానీ పూర్తిగా తీసేయడం అనేటువంటిది జరగదు. భక్తుడు ఏమనుకుంటాడు, అన్ని కర్మఫలాలు ఇచ్చేసి కర్మఫలాల బ్యాలెన్స్ జీరో అయిపోవాలి అని అనుకుంటాడు. ఒకవేళ భగవంతుడు కర్మఫలాలను తీసేస్తున్నాడు అనుకోండి, అంటే కష్టాలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు భగవంతుడు కృపగా భావించాలి. ఎందుకంటే మన కర్మ బ్యాలెన్స్ తీసేస్తున్నారు భగవంతుడు. ముక్తి సాధనలో ఉన్నటువంటి, ముక్తి మార్గంలో ఉన్నటువంటి ఒక భక్తుడు ఏం కోరుకుంటారు, ముక్తి మార్గంలో ఉన్నటువంటి భక్తులు ఏం కోరుకుంటారు అని అంటే కర్మ బ్యాలెన్స్ జీరో అవ్వాలని కోరుకుంటారు. అంతేకాని కష్టం వస్తే ఎందుకు వచ్చింది కష్టం అని భగవంతుడిని నిందించడం, సుఖం వస్తే భగవంతుడు సుఖం చేశాడు అని అనుకోవడం, ఇలాంటివి భక్తుల విషయంలో ఉండదు. సో అలాంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. సో ముక్తి మార్గం అనేటువంటిది చాలా తొందరగా జరుగుతుంది. మనం అనుభవించాల్సిన కష్టాలన్నీ వచ్చే జన్మలో అనుభవించాల్సినవి కూడా ఇప్పుడే అనుభవించేసామంటే మళ్ళీ మనకి వచ్చే జన్మ ఉండదు. వచ్చే జన్మ ఉండకపోతే ఎక్కడికి వెళ్దాం? భగవంతుని మీద భారం వేసి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా మనం భగవత్ చింతనలో కనుక మనం కనుక ఎదుర్కోగలిగితే ఆటోమేటిక్గా మనం వచ్చే జన్మలో ఈ కష్టాలను అనుభవించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం భగవద్ధామానికే వెళ్తాం. అంటే భక్తుడు తనకు వచ్చేటువంటి కష్టాలని వరంలా భావిస్తాడు, వరంలా భావిస్తాడు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఏదైతే ఇప్పుడు వృందావనంలో ఈ వర్షం కురియటం వల్ల, వర్ష ఋతువు వల్ల కలుగుతున్నటువంటి ప్రమాదాలు, అందులో కూడా వాళ్ళు మంచిని వెతుక్కుంటున్నారు, అందులో కూడా వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఒక్కసారి నీళ్ళన్నీ పడిపోతే ఏమవుతుంది? అంతకుముందు పట్టినటువంటి దుమ్ము ధూళి అంతా కూడా వదిలేసి క్లీన్ అయిపోయి నీట్గా కనిపిస్తాయి. బృందావనంలో ఉన్నటువంటి అన్ని పర్వతాలు చెట్లు అన్నీ కూడా దుమ్ము ధూళి అంతా పోతుంది, నీట్గా కనిపిస్తుంది, కడిగినట్లుగా తయారవుతుంది బృందావనం. సో అది చూసి ఇంకా కొత్త అందాలను వాళ్ళు వెతుక్కుంటున్నారు అందులో. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. లక్ష్మీమాత మార్గాభూవు సందిగ్ధా తృణైశ్చన్నాహ్య సంస్కృతా. మార్గాభూవు సందిగ్ధా తృణైశ్చన్నా సంస్కృతాః నాభ్యాస్యమానా శ్రుతయో ద్విజై కాలేన చాహతాం. నాభ్యాస్యమానాః శ్రుతే ద్విజై కాలేన చాహతాః. వర్ష ఋతువునందు రహదారులు శుభ్రపరచబడినవై గడ్డితోనూ చెత్తతోనూ కప్పబడి వాటిని గుర్తించుటకు కష్టతరమయ్యను. బ్రాహ్మణులు అధ్యయనము చేయకపోవుట చేత భ్రష్టులై కాలవశమున మరుగుపడిన శాస్త్రములను ఆ రహదారులు పోలి ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. వర్ష ఋతువు నందు రహదారులు శుభ్రపరపబడినవై గడ్డితోనూ చెత్తతోనూ కప్పబడి వాటిని గుర్తించుట కష్టతరమైన. శుభ్రపరపబడనివి అయి, క్లీన్ చేయడానికి అవకాశం లేదు, వర్షం పడుతూ ఉంది కాబట్టి. సో రహదారుల మీద గడ్డి గడ్డితోటి చెత్తతోటి కప్పబడిపోవడం వల్ల రహదారుల్ని కనుక్కోవడం కూడా వీలు కాలేదు. అంటే ఇప్పుడున్నట్లు రోడ్లు అప్పట్లో అలా ఉండేవి కావు, ఓకే, మామూలుగా మట్టి రోడ్లే ఉండేవి, నడిచే రోడ్లు. ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు గడ్డి మొలిచేసినాయి, లేదంటే గడ్డి కొట్టుకొచ్చినటువంటి, నీళ్ళకు కొట్టుకొచ్చినటువంటి చెత్త ఇవంతా కూడా రోడ్ల మీద ఉంటుంది. అలా ఉండడం వల్ల రోడ్లు అనేటువంటివి కనపడట్లేదు. దీన్ని మనకి ఎలా పోలుస్తున్నారు అంటే, ఒకవేళ బ్రాహ్మణులు అధ్యయనం చేయకుండా గనక శాస్త్రాలను గనక మూల పెడితే ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి జ్ఞానం ఎలా అయితే మరుగుపడిపోతుందో ఆ విధంగా రహదారులు మరుగుపడిపోయాయి, ఒక కనిపించకుండా పోయాయి అనేటువంటి విషయం మనకి పోల్చి చెప్తున్నారు.
నెక్స్ట్ 17వ శ్లోకం శ్రీదేవి మాతది. హరే కృష్ణ. లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదాం. లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదాః. స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణీష్వచాం గుణీష్వివా. స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణశ్వివా. కామిని స్త్రీలు గుణవంతులకు పురుషునితోనైనను విశ్వాస పాత్రులుగా ప్రవర్తించినట్లు మేఘములు సకల జీవ శ్రేయోభిలాషులైనను చపలానురాగము కలిగిన మెరుపులు ఒక మేఘ సమూహము నుండి వేరొక దానికి చరించసాగినవి. భాష్యము. స్త్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. వర్ష ఋతువునందు మెరుపులు ఒక మేఘ సమూహమునందు గోచరించి పిదప వెంటనే వేరొక మేఘ సమూహమునందు గోచరించుచుండును. మనస్సును ఒక పురుషుని యందు స్థిరముగా నిలుపనట్టి కామిని స్త్రీని ఈ దృగ్విషయమును పోలును. మేఘము వర్షమును కురిపించి జనులకు జీవనమునసుగుట కనుక యోగ్యుడుగు పురుషునితో పోల్చబడును. యోగ్యుడుగు పురుషుడు కూడా అట్లే కుటుంబ సభ్యులను లేదా వ్యాపారం నందు పలువురు జీతగాళ్లను పోషించుచుండును. కాని దురదృష్టవశాత్తు భార్య విడాకులు తీసుకొనినప్పుడు అతని జీవితము కల్లోలితమగును. అప్పుడు అతని కుటుంబము నశించును. పిల్లలు చెల్లాచెదురగుదురు. వ్యాపారము మూతబడును. ఈ విధముగా దానిచే సమస్తము ప్రభావితము కాగలదు. కనుక కృష్ణ భక్తి భావనయందు పురోగమింపగోరెడి స్త్రీ భర్తతో కలిసి ప్రశాంతముగా జీవించవలననియు ఎట్టి పరిస్థితులలోనూ ఆ జంట విడిపోవరాదనియు ఉపదేశించబడినది. భార్యభర్తలు మైథున సుఖమును నియంత్రించి మనస్సును కృష్ణభక్తి భావనయందు కేంద్రీకరించడం ద్వారా జీవితమును సఫలమునర్చుకొనవలెను. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తులో పురుషునికి స్త్రీ అవసరము, స్త్రీకి పురుషుని అవసరము ఉండనే ఉన్నది. కనుక వారిరువురు జతగూడినప్పుడు కృష్ణభక్తి భావనలో ప్రశాంతముగా జీవించవలనే కాని ఒక మేఘము నుండి వేరొక మేఘమునకు చరించడు మెరుపు వలె చంచలముగా ఉండరాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అంతా కనుక చూస్తే మనకి ఎలా అర్థమవుతుందంటే, బృందావనంలో ఈ వర్ష ఋతువు సమయంలో ఒక్కొక్క ఇది ఏంటి, అక్కడ ఉన్నటువంటి పొలాలు, అక్కడ ఉన్నటువంటి నదులు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు ఏ విధంగా ఈ వర్ష ఋతువుని ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా వర్ష ఋతువులో ఉన్నటువంటి వాతావరణాన్ని స్వీకరిస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బృందావనంలో కురిపించే వర్షం కురిపించేటువంటి మేఘాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడటం ఇప్పటి వరకు చేశారు. ఓకే, ఇప్పుడు బృందావనంలో వర్షాన్ని కురిపిస్తున్నటువంటి మేఘాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి, మామూలుగా మేఘాలు వర్షాన్ని ఎవరి కోసం కురిపిస్తాయి, మన కోసం కురిపిస్తాయి, మన ఆనందం కోసం కురిపిస్తాయి. ఓకే, అంటే మేఘాలు సకల జీవుల యొక్క శ్రేయోభిలాషులు. ఓకే, మేఘాలు వర్షం కురవకపోతే ఏమవుతుంది, సకల జీవులు అన్ని కష్టాలు, మేఘాల యొక్క వర్షం మీదనే ఆధారపడి సకల జీవులు జీవిస్తున్నప్పుడు మరి సకల జీవులకి శ్రేయోభిలాషులు ఎవరు? మేఘాలు. అంటే నువ్వు మంచివాడివి, నువ్వు చెడ్డవాడివి అనేటువంటి భావన లేకుండా, శత్రువు మిత్రుడు అనేటువంటి డిఫరెన్స్ చూపించకుండా అందరి కోసం కూడా మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఒక కామిని స్త్రీ వీడు మంచివాడా వీడు చెడ్డవాడా అనేటువంటి భావనలు ఏ విధంగా అయితే చూపించకుండా ఎవరికైనా సరే ఎలాంటి ఒకే సుఖాన్ని ఎలా అయితే ఇస్తుందో అలా అని చెప్పేసి కంపారిజన్తో చెప్తున్నారు. అయితే ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఒక స్త్రీ, ఓకే, ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో పురుషుని యొక్క యోగ్యతను బట్టి ఆ పురుషుణ్ణి ప్రేమించడము ప్రేమించకపోవడము అనేటువంటిది ఉండకూడదు భర్త విషయంలో. ఓకే, నా భర్త ఇంతే సంపాదిస్తాడు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ అన్నం పెట్టను, లేకపోతే ఇంతకంటే ఎక్కువ ప్రేమనివ్వను, ఇంతకంటే ఎక్కువ నేను చనువునివ్వను, ఇలాంటివన్నీ కూడా ఒక పతివ్రత స్త్రీ చేయాల్సినటువంటి విషయాలు కాదు. భార్య భర్త మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం డబ్బు కోసమో లేకపోతే మైథున సుఖం కోసం మాత్రమే కాకూడదు. భార్య భర్తకి ఉపయోగపడాలి, భర్త భార్యకి ఉపయోగపడాలి. ఒకళ్ళ అవసరం ఇంకొకళ్ళకి ఉంది,
ఏ భార్య అయినా సరే నాకు భర్త మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ఎంత ఉద్యోగం చేసి సంపాదించేటువంటి స్త్రీ అయినా సరే ఇండిపెండెంట్గా బ్రతకగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీ అయినా సరే నాకు భర్త అవసరం లేదు అని అనుకోకూడదు. భార్య ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, నా భర్త నాకు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఎంతవరకు సహకరించగలడు, ఆ సహకారాన్ని పొందడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేయాలి. భార్య కూడా భర్తకి ఆధ్యాత్మికమైనటువంటి సహకారాన్ని ఇవ్వాలి. కేవలం భార్య జేబు మాత్రమే చూసి, కేవలం భార్య భర్తతోటి భౌతిక సుఖం మాత్రమే కోరుకున్నట్లయితే గనక భర్త పతనానికి భార్యే కారణమవుతున్నట్టు. భార్య యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, తన భర్తని ఆధ్యాత్మికంగా నడిపించగలడు. భర్త పూర్తిగా భౌతికంగా పతనం చెంది ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళలో ఆధ్యాత్మిక బీజాన్ని భార్య ద్వారానే వెళ్ళాలి. ఒకవేళ భార్య అలా ఉందనుకోండి, భర్త ద్వారా వెళ్ళాలి. అంటే భార్యాభర్తల సంబంధము అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉంది కానీ భౌతికంగా సుఖించడానికి కాదు. ఒకవేళ మనం గనక ఈ సత్యాన్ని గనక మర్చిపోయాం అనుకోండి, మనం భార్యాభర్తల సంబంధాన్ని కేవలం భౌతికమైనటువంటి కోణంలోనే చూసామనుకోండి, అసలు దాంపత్య జీవితానికి లేకపోతే వివాహ సంబంధానికే మనం అర్థం లేకుండా మన వివాహ జీవితాన్ని గడిపేసినట్లు అవుతుంది. మనం చూస్తే శాస్త్రంలో అనేక మంది ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అంటే మనం అనుకోవచ్చు నా భార్య నాకు సహకరించదండి, లేదా నా భర్త నాకు సహకరించడండి అనుకోవచ్చు. కానీ మనకైతే తెలుసు కదా ఏది మంచి ఏది చెడు అని, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు సహకరించట్లేదు. తెలియని వాళ్ళు సహకరించట్లేదు అని అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ మీద మనం కరుణ చూపించాలి, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు జ్ఞానం తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరనుకోండి, కనీసంగా మనం చేసేటువంటి కృష్ణనామం వాళ్ళ చెవిలో పడేటట్టు అని చేయాలి, కొంతన సుకృతి వస్తుంది. లేదంటే వాళ్ళని మనం చేసేటువంటి కృష్ణ సేవలో ఏదో ఒక రకంగా ఉపయోగించాలి, అజ్ఞాత సుకృతి వస్తుంది వాళ్ళకి. సో ఈరోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను, టెంపుల్లో నేను భగవంతుడికి పూలు ఆఫర్ చేయాలి, ప్రసాదం ఆఫర్ చేయాలి, కాబట్టి నువ్వు షాప్కి వెళ్ళి పూలు తీసుకురా నాన్న అనాల. ఓకే, ఇలా అయినా కానీ భర్తని మనం చేసేటువంటి ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మలలో కనుక మనం ఉంచగలిగితే ఆయన చేసేటువంటి పాపాలలో కొంతవరకైనా కానీ ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది, సుకృతి ఏడవుతుంది. మనుషుడి జన్మలో కనీసంగా మనిషిలా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనుషుడి జన్మలో మనిషిలా పుడితే మళ్ళీ భక్తి చేయగలిగినటువంటి అవకాశం వస్తుంది. లేదు అని అంటే, సరే నీకు ఇష్టం లేదు కదా నువ్వు వెళ్ళిపో, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను అని చెప్పేసి మన ఆధ్యాత్మిక కర్మంలో మనము, సో మనం ఆధ్యాత్మిక కర్మంలో మనము మన భర్తను ఉపయోగించలే ఉపయోగించలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, మన స్వార్థం మనం చూసుకున్నట్లు. దానివల్ల ఏమవుతుంది, మీరు కావాలంటే వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుడతారేమో కానీ మళ్ళీ మీ భర్త మళ్ళీ మనిషిగా పుడతారా? పుట్టరు. సో అలాంటి వాళ్ళకి మనవంతుగా ఒక భక్తుడుగా ఎలా సుకృతిని కలిగించాలి అని అంటే, వాళ్ళకి ప్రసాదం పెట్టడం, వాళ్ళని మనం చేసేటువంటి భగవత్ సేవలో వాళ్ళని వినియోగించడం, వాళ్ళకి తెలియకుండా కూడా వినియోగించవచ్చు. వాళ్ళకి తెలుస్తూ వినియోగించగలిగితే వినియోగించండి, తెలుస్తూ చేయడం ఇష్టం లేనటువంటి వాళ్ళకి తెలియకుండా అయినా వినియోగించండి వాళ్ళని, ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా. సో కనీసంగా ఇవన్నీ చేయనటువంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, కనీసంగా భగవంతుడి యొక్క సేవకి విరాళాలు ఇవ్వడానికైనా ఉపయోగించాలి వాళ్ళు వాళ్ళ సంపాదన. సో నేను పోయి పూలు తీసుకురాను అని అన్నారు అనుకోండి, ఏమనాలి, నేను టెంపుల్కి వెళ్తున్నాను డొనేట్ చేయాలి అక్కడ ఒక 5,000 ఇవ్వండి అని అడగాలి. సో కనీసంగా వాళ్ళ డబ్బులైనా కానీ భగవంతుడికి డొనేట్ చేయాలి. నేను డొనేట్ చేయను అన్నాను అనుకో, నా ఖర్చులకు కావాలా అని తీసుకొని మీరు వెళ్ళి హుండీలో వేయండి. సో ఏదో ఒక రకంగా మీ భర్తని కనుక మీరు ఆధ్యాత్మికమైనటువంటి సేవలో ఉపయోగించగలిగితే మీరు మీ భర్త విషయంలో మంచి చేస్తున్నట్లు, మీ భర్తకి మీరు శ్రేయోభిలాషులుగా ఉన్నట్లు. ఇలా ఉండాలి స్త్రీ. అంతేకాని ఈయన దగ్గర నాకు సుఖం లేదు, నేను ఈయన వదిలేయాలి, నేను ఇంకొకళ్ళని చేసుకోవాలి, విడాకులు అనేటువంటి స్థాయి వరకు భార్యాభర్తల సంబంధం అనేటువంటిది వెళ్ళకూడదు. ఎందుకంటే కొత్తగా మనం తెచ్చుకునేటువంటి బంధం కూడా మనకు కావాల్సిన విధంగా ఉంటుందని గ్యారంటీ లేదు. ఎవరైనా కానీ ఎలా ఉంటారు అనేటువంటి దాంట్లో మనం ఏం చెప్పలేము.
వచ్చిన తర్వాత మన లైఫ్ లోకి మనం చూసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది వాళ్ళని మనం ఎలా మార్చుకోవాలి అనేటువంటి ప్రయత్నమే మనం చేయాలి. అంతేకాని ప్రతి ప్రాబ్లంకి విడిపోవడం అనేటువంటిది సొల్యూషన్ కాదు, ప్రతి ప్రాబ్లంకి గొడవ పడడం అనేది కూడా సొల్యూషన్ కాదు. ఏ విధంగా కలిసి ఉండాలి, ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, మన లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి. మన లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి అయినప్పుడు భౌతిక గుణాల కారణంగా వచ్చినటువంటి ప్రవర్తనలు మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం చేయాలి. ఓకే, భౌతిక గుణాల కారణంగా అంటే రజోగుణంలో ఉన్నవాడిని, తమో గుణంలో ఉన్నవాడిని ఏ విధంగా మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలి, సత్వగుణంలో ఉంటే మనం ఉపయోగించవచ్చు అని అనుకోవచ్చు, రజోగుణంలో ఉన్నవాడిని కూడా ఉపయోగించవచ్చు. రజోగుణంలో ఉన్నవాడికి ఏంటి, నేను గొప్పగా ఉండాలి, నాకు పేరు ప్రతిష్టలు రావాలి, నాకు నన్ను చూస్తే అందరూ గౌరవించాలి అని అనుకున్నాడు అనుకోండి, అలాంటి వాడిని ఏం చేయాలి మనం తీసుకెళ్ళి టెంపుల్ ప్రెసిడెంట్ గా, డొనేషన్ చేయించాలి, డొనేషన్స్ ఇప్పించాలి, టెంపుల్ డొనేషన్స్ ప్రెసిడెంట్ గా పెట్టాలి, ఇప్పించాలి టెంపుల్ ప్రెసిడెంట్ చేయాలి. ప్రభుజీ. కరెక్ట్ అవుతుంది ప్రభుజీ అప్పుడు. టెంపుల్ ప్రెసిడెంట్ చేస్తే ఏమవుతుంది, భగవంతుడి సేవ జరిగిపోతుంది, వాడు అవును, రజోగుణం తీరిపోతుంది, ఇంకో పక్క భగవంతుడి సేవ అయిపోతుంది. లేదు అని అంటే ఏదో ఒక సర్వీస్ కి ఆయన ఇన్ఛార్జింగ్ చేయాలి. ఓకే, జగన్నాథ్ రథయాత్ర వస్తుంది, రథయాత్రలో రథం తయారు చేయడానికి నువ్వు నువ్వు లీడ్ తీసుకో, నువ్వే మొత్తం ఇన్ఛార్జ్. ఓకే, నువ్వు ఎవరెవరి దగ్గర తిరుగుతావో, ఎవరితో చేపిస్తావో రథం నువ్వే చేయించు. రథం చేయించిన తర్వాత ఆయన పొగడాలి. ఓకే, 10 మందిలో ఒక నిలబెట్టి పొగడాలి, ఆహా నా భర్త ఇలా చేశాడు, నా భర్త, నా భర్త లేకపోతే అసలు జగన్నాథుడికి రథమే రెడీ అయ్యేది కాదు అనాలి. సో వాళ్ళ రజోగుణం తీరుతుంది. ఓకే, వాళ్ళ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు తీతాయి. అలానే వాళ్ళతోటి మనము భగవత్ సేవ కూడా చేయించగలుగుతాం. అంటే భార్య భర్తని ఎలా ఉపయోగించుకోవాలి ఆధ్యాత్మికంగా అనేటువంటి దాంట్లో కొంచెం విచక్షణను చూపించాలి. అలానే భర్త కూడా భార్య విషయంలో, ఒకవేళ భర్త భక్తుడైనట్లయితే. సో మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్యాభర్తల సంబంధము అనేటువంటిది ఆధ్యాత్మికంగా పురోగమించటం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలి, అదే లక్ష్యం. అంతే తప్ప భౌతిక సుఖాలు లేవు అని విడిపోవడం కాదు. భౌతిక సుఖం అనేటువంటిది అది శాశ్వతమైనటువంటిది కాదు. ఓకే, భౌతిక సుఖం ఉండి కూడా ఆధ్యాత్మిక పురోగతి లేనప్పుడు ఏమీ లాభం లేదు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం లక్ష్యాలను పెట్టుకోవాలి మన బంధాల్లో. నెక్స్ట్ 18వ శ్లోకం, ఉషశ్రీమద్. ధనుర్వీతి మహేంద్రం నిర్గుణం చాగుణిన్యభాత్. ధనుర్వీయతి మహేంద్రం నిర్గుణం చాగుణిన్యభాత్. వ్యక్తే గుణ వ్యతికరే, వ్యక్తే గుణ వ్యతికరే అగుణవాన్ పురుషో యథా. వ్యక్తే గుణవ్యతికరే అగుణవాన్ పురుషో యథా. శబ్ద గుణమయమగు ఆకాశమునందు ఇంద్రధనస్సు గోచరించినప్పుడు అల్లే త్రాడుపై ఆధారపడని కారణమున అది సాధారణమగు ధనస్సులకు భిన్నముగా నుండును. అట్లే గుణమయమగు భౌతిక జగత్తునందు భగవానుడు అవతరించినప్పుడు నిర్గుణుడు భౌతిక పరిస్థితులకు స్వతంత్రుడు అయిన కారణమున అతడు సాధారణ పురుషులకు భిన్నముగా నుండును. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించిరి. మేఘముల ఉరుములతో పాటు ఒకప్పుడు అల్లెత్రాడు లేనట్టి ఇంద్రధనస్సు గోచరించుచుండును. అల్లెత్రాడుతో 2 కొనల యందు కట్టబడిన కారణమున ధనస్సు వక్రస్థితిలో నిలిచియుండును. కాని ఇంద్రధనస్సునందు అట్టి అల్లెత్రాడు లేనప్పటికీ ఆకాశమునందు సుందరముగా నెలకొనియుండును. అట్లే దేవదేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు సాధారణ వ్యక్తి వలె గోచరించినను ఎట్టి భౌతిక పరిస్థితి పైనను ఆధారపడడు. మాయాబంధనము నుండి ముక్తమై ఉండెడి ఆత్మ మాయ చేతను అవతరింతునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. సాధారణ జీవికి ఏది బంధమో పరమ పురుషునికి అది స్వతంత్ర స్థితి అయి ఉండును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు వర్ష ఋతువులో మనం సహజంగా చూసేటువంటిది ఏమిటి అని అంటే ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సుని మనం ధనస్సు అని పేరుతో ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఒక ధనస్సు ఎలా ఉంటుందండి, ఇలా ఇలా వంకరగా ఉంటుంది, ఓకే, వంపుగా ఉంటుంది. సో ఇంద్రధనస్సు కూడా అలానే ఉంటుంది కాబట్టి దానికి చివరికి మనం ధనస్సు అని పేరు పెట్టాము. అయితే ఈ ధనస్సుకి ఈ వంపు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుందంటే మనం తాడుతో కడతాం కాబట్టి వస్తుంది. తాడుతో కట్టడం వల్ల
ధనుస్సుకి ఆ షేప్ వస్తుంది. అది తాడు తీసేస్తే కర్ర మళ్ళీ స్ట్రైట్ గా అయిపోతుంది. రైట్ గా స్ట్రైట్ అయిపోతుంది. అంటే తాడుకి, తాడు లేనప్పుడు ఆ కర్రకి ఉన్నటువంటి రూపం వేరు, తాడు కట్టడం వల్ల ఆ కర్రకి ఉన్నటువంటి రూపం వేరు. కానీ ఇంద్రధనస్సు కల కాదు. ఇంద్రధనస్సుకి రెండు కొనల్ని తాడుతో కడతారా? లేదు ప్రభుజీ, అది అలానే తప్పకుండా వస్తుంది, రావటమే అలా వస్తుంది. అలా వస్తుంది కట్టకపోయినా అంటే కానీ అలానే దాని వస్తుంది. సహజ రూపమే అది. రేట్ అలా అది సహజ వస్తుంది. రూపం. ఓకే, అంటే దీన్ని మనకి ఎలా పోలుస్తున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ భూమి మీద సామాన్యమైనటువంటి మానవుడిగా అవతరించి మనలో ఒకడిలా కనిపిస్తున్నప్పటికీ, అంటే మనం ఇప్పుడు ఈ రూపంలో ఎందుకు ఉన్నాము అని అంటే, మనల్ని కట్టినటువంటి గుణాల యొక్క ఆ తాడు ఏంటి, ఆ తాడు త్రిగుణాలు, గుణాల త్రిగుణాల ప్రభావం. ప్రభావం. ఓకే, ఆ గుణాల ప్రభావం కారణంగా మనందరికీ ఒక సహ ఒక స్వభావము, ఒక రూపము, ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. ఓకే, ఆ గుణాల ప్రభావంలోనే మన యొక్క ప్రవర్తనని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు అంటే ఈ గుణాల ప్రభావాన్ని తాడుగా చూపిస్తున్నారు, ఈ ధనస్సు యొక్క రూపాన్ని మన ప్రవర్తనగా చూడాలి, మన మన బిహేవియర్. ఓకే, అలాంటప్పుడు మరి భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వానికి వచ్చినప్పుడు అలానే ఉన్నారా అంటే అలా కాదు. ఇంద్రధనస్సులా అని చెప్తున్నారు. ఇంద్రధనస్సుకు కూడా ఆ రూపం ఉంటుంది, ధనస్సుకు ఉన్నటువంటి రూపమే. అంటే భగవంతుడు కూడా ఈ భూమి మీద అవతరించినప్పుడు మనలానే ఉంటారు, కానీ మనలానే ఉండడానికి మనకి మనకి ఈ గుణాల బంధనం కారణమైతే, భగవంతుడికి గుణాల బంధనం కారణం కాకపోయినా మనలా ఉన్నారు, స్వతంత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు భగవంతుడు. ఓకే, ఇంద్రధనస్సు గురించి చెప్తూ భగవంతుడి యొక్క లక్షణాన్ని, భగవంతుడి యొక్క గుణాన్ని మనకి పోల్చి చెప్తున్నారు. కాబట్టి ఈ మాయాబంధనము ఏదైతే ఉందో అది మనకి కానీ, ఈ మాయాబంధనము అనేటువంటిది కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన యొక్క అవతారాల మీద కాదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంద్రధనస్సులో స్వతంత్రంగానే ఆ రూపంలో ఉంది, అలానే కృష్ణుడు కూడా స్వతంత్రంగానే ఆ రూపంలో వచ్చారు అవతరించి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ. నరరాజోడు పశ్చన్నః స్వజ్జోత్స్నారాజితైర్గణై. నరరాజోడు ప్రచ్ఛన్నః స్వజ్జోత్స్నారాజితైర్గణైః. అహం మత్వా భాసితయా స్వభాసా పురుషో యత. అహం మత్యా భాసితయా స్వభాసా పురుషో యదా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. వర్ష ఋతువునందు చంద్రుడు అనగా తన వెన్నెలచే ప్రకాశించడి, మేఘములచే కప్పబడి నేరుగా ప్రకాశించకుండును. అట్లే శుద్ధాత్మ చైతన్యముచే ప్రకాశించడి, విద్యాహంకారముచే కప్పబడి భౌతిక అస్తిత్వములో జీవాత్మ నేరుగా గోచరించకుండును. భాష్యము: ఇచ్చట వసకబడిన ఉపమానము మిక్కిలి శ్రేష్టముగానున్నది. వర్ష ఋతువునందు మేఘములచే కప్పబడిన కారణమున చంద్రుడు గోచరింపడు, అయినను వెన్నెల వలన ఆ మేఘములు తేజోమయముగా ప్రకాశించుచుండును. అట్లే బద్ధ సంసార స్థితి యందు ఆత్మ నేరుగా గోచరింపదు. భౌతిక జగత్తులో తదాత్మ్యము దేహాత్మ బుద్ధి అనిడి, విద్యాహంకారముచే చైతన్యము కప్పబడితే కప్పబడిటియే దానికి కారణము. అయినను ఆత్మ యొక్క నిజ చైతన్యమే విద్యాహంకారమును ప్రకాశింపచేయును. భగవద్గీత యందు వివరింపబడినట్లు ఆత్మ యొక్క శక్తియే చైతన్యము. ఆ చైతన్యము విద్యాహంకారమనే తెర ద్వారా ప్రకటమైనప్పుడు అస్పష్టమగు భౌతిక చైతన్య రూపమున గోచరించును. దాని ఎందు ఆత్మదర్శనము కాని భగవద్దర్శనము కాని నేరుగా జరగదు. మేఘావృతముకు ఆకాశమునందు వెన్నెల వెలుగు అస్పష్టముగా అప్రత్యక్షముగాను గోచరించు రీతి, ఈ భౌతిక జగత్తునందు మహాతత్వవేత్తలైనను పరతత్వమును గూర్చి పలుకున్నప్పుడు చివరకు అస్పష్టమగు సందిగ్ధములకే లోనగుదురు. భౌతిక జీవనమునందు విద్యాహంకారము తరచుగా ఉత్సాహపూర్ణము, ఆశాజనకము, నానా విధములగు లౌకిక కలాపములతో పరిచితమై జీవుని సంసారములోనికి త్రోయిచుండును. కాని నిజమునకు జీవుడు ఆది అయిన శుద్ధ చైతన్యం యొక్క అస్పష్టమగు ప్రతిబింబమునే అనుభూత మొనర్చుకొనుచున్నాడు. కృష్ణ భక్తి భావనయే అనగా ఆత్మ మరియు భగవంతుని యొక్క ప్రత్యక్షానుభూతి. ఆది అయిన శుద్ధ చైతన్యము విద్యాహంకారము మన నిజమైన ఆధ్యాత్మిక చైతన్యమును
అనగా జ్ఞానానంద పూర్వము అడ్డగించి అస్పష్టపరిచినను. ఎరుగుజాలక భౌతిక చైతన్యమే జ్ఞానానంద పూర్ణమని మనము పొరబడుచున్నాము. తేజోమయముగు మేఘములు రాత్రివేళ ఆకాశమును ప్రకాశింపచేయునని తలచుటతో దీనిని పోల్చవచ్చును. కాని యథార్థమునకు వెన్నెల ఆకాశమును ప్రకాశింపచేయగా మేఘములు వెన్నెలను అస్పష్టపరిచి అడ్డగించుచుండును. చంద్రుని యొక్క తేజోమయ కాంతిని మేఘములు తమ గుండా ప్రసరించుచూ అడ్డగించని కారణమున ప్రకాశమానములుగా గోచరించును. అట్లే ఆత్మ నుండి నేరుగా కలిగడి ఆది అయిన జ్ఞానానందమయ చైతన్యమును తన గుండా ప్రసరించడి కారణమున భౌతిక చైతన్యము ఒకప్పుడు ఆనందమయముగాను లేక జ్ఞానమయముగాను గోచరించును. ఈ శ్లోకమునందు వసకబడిన సరళమైన ఉపమానమును మనము అవగతము చేసుకునగలిగినచో అత్యంత సులభముగా కృష్ణ భక్తి భావన యందు పురోగమించగలము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వర్ష ఋతు సమయంలో ఉన్నటువంటి ఇంకొక రకమైన ఇంకొక వర్ణన చేస్తున్నారు. దాన్ని మళ్ళీ తత్వంతో మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. సో ఏమిటి అంటే చంద్రుడు గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు అన్ని చివరికి మేఘాల గురించి మాట్లాడాము, పర్వతాల గురించి మాట్లాడాము, బృందావన వాసుల గురించి మాట్లాడాము, తర్వాత ఇంద్రధనస్సు గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు చంద్రుడు గురించి మాట్లాడుతున్నారు. మామూలుగా చంద్రుడు రాత్రిపూట వెన్నెలని కురిపిస్తారు. ఓకే, రాత్రిపూట మనం చూసేటువంటి వెన్నెల ఏదైతే ఉందో అది చంద్రుడు యొక్క కాంతి. అయితే ఈ చంద్రుడు యొక్క కాంతి కూడా భూమికి చేరకుండగా అడ్డగిస్తున్నాయి మేఘాలు. ఓకే, అయితే ఈ అడ్డగించేటువంటి క్రమంలో మేఘాలు మెరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడు కాంతి మేఘాల మీద పడుతుంది, మనకి రావాల్సినంత చంద్రుడు యొక్క కాంతి భూమి మీదకి రావడం లేదు. కానీ మనం పైకి చూసామనుకోండి, మేఘాలు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. అంటే మేఘాల మీద పడినటువంటి కాంతి మేఘాలు మెరిసేలా చేస్తుంది. ఎలా అయితే ఇది జరుగుతుందో, అంటే యాక్చువల్గా మీరు చూస్తే వర్ష ఋతువు సమయంలో చంద్రుడు యొక్క కాంతి వలన మేఘాలకు వచ్చేటువంటి అందం గురించి మాట్లాడుతుంది. మనం ఇంతవరకే తీసుకుంటే మనకు తత్వం అర్థం కాదు, అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటో అర్థం కాదు. ఒక వర్ష ఋతువులో అక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది అనుకుంటాం మనం, అంతటితోటి మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాం. కానీ ఇది ఎలా చెప్తున్నారు అంటే, గుణాల ప్రభావం కారణంగా మనం పొందినటువంటి మిథ్యాహంకారంతో కప్పబడినటువంటి ఆత్మతో పోలుస్తుంది. ఆత్మ చంద్రుడిలాగా ప్రకాశవంతమైనటువంటి వాడు. ఆత్మకి ఉన్నటువంటి ప్రకాశం అంటే ఇక్కడ ఆత్మకి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్థితి. ఈ భౌతిక గుణాల కారణంగా మనం పొందినటువంటి మిథ్యాహంకారం కప్పేస్తుంది. కప్పేయడం వల్ల ఆత్మ యొక్క ఉన్నతత్వం మనకి బయటపడట్లేదు. చంద్రుడి యొక్క ప్రకాశం భూమిని ఎలా అయితే చేరట్లేదో ఆ విధంగా ఆత్మ యొక్క ఉన్నతత్వం బయటికి రావట్లేదు, తెలుసుకోలేకపోతున్నాము. అయితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, మనము భౌతికంగా మనము అంటే ఈ మిథ్యాహంకారంతో మనం చేస్తున్నటువంటి పనులన్నిటినీ, మనం అనుభవిస్తున్నటువంటి అన్నిటినీ మనకి సంబంధించినవి అనేటువంటి భావనలో మనం కర్మలన్నీ చేస్తూ వీటన్నిటి మీద కూడా మనము యజమానిత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఓకే, దానివల్ల మనకి కలిగేటువంటి గౌరవం, దానికి వల్ల మనకు కలిగేటువంటి పేరు ప్రతిష్టలు, దానికి వల్ల మనకి కలుగుతున్నటువంటి ఆనందం, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ప్రకాశం మేఘాల మీద పడినప్పుడు మేఘాలు ఎలా అయితే మెరుస్తున్నాయో అలాంటి మెరుపుతో సమానం అని చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి మెరుపు కాదు. ఏదో చంద్రకిరణాలు మేఘాల మీద పడితే మేఘాలు అడ్డుకున్నాయి, అడ్డుకోవడం వల్ల మనకి మేఘాలు మెరుస్తున్నట్లు మనకు కనిపిస్తున్నాయి అంతే. అలానే భౌతికంగా కూడా మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు, భౌతికంగా కూడా మనం అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలు మేఘాల మెరుపులు లాంటివి. ఓకే, అది నిజం కాదు. ఓకే, సో దాంతో కంపేర్ చేసి మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఓకే, ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. నెక్స్ట్ 20వ శ్లోకం, మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ, శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మేఘ గమోత్సవ కృష్ణ ప్రత్యనందంచి కండినా ప్రత్యనందంచి కండినా
గృహేషు తప్త నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే. గృహేషు తప్త నిర్వన్న యథాచ్యుత జనాగమే. హరే కృష్ణ ప్రభువాదురారు భావము. సంసార తప్తులకు జనులు తమను అచ్యుతుని విశుద్ధ భక్తులు చూడవచ్చినప్పుడు సుఖానుభూతిని పరిచేడు రీతి. మేఘముల రాకను గాంచినంతట నెమళ్ళు ఆనందించినవి అభినందన పూర్వకముగా అరవసాగినవి. ప్రభువాదురారు భావము. పుష్కమగు గ్రీష్మ ఋతువు ముగిసిన పిమ్మట ఉరుములతో కూడిన మేఘములు తొలిసారి వచ్చినంతట నెమళ్ళు మిగిలిన హర్షమును పొందినవై ఆనందంతో నృత్యం చేయని ఆరంభించాను. దీనిని గూర్చి శ్రేణ ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. కృష్ణ భక్తి భావనము చేపట్టుటకు పూర్వము మా శిష్యులు నిస్సారముగాను కిన్న వదనములతోనూ ఉన్నప్పటికీ భక్తుల సాంగత్యము లభించిన మిమ్మట వారిప్పుడు హర్ష పూర్ణ నెమళ్ల వలె నిత్యము చేయుట నాకు ప్రత్యక్షానుభవమే అయ్యున్నది. అరే కృష్ణ ప్రభుజి ధన్యవాదాలు. నెమళ్ళు ఏం చేస్తాయండి? మేఘాలను చూడగానే నృత్యం చేస్తాయి ప్రభుజీ. యాక్చువల్గా ఈ విషయం మీద నాకు ఒక అసలు నెమళ్ళు ఎందుకు వర్షాన్ని చూడగానే నృత్యం చేస్తాయి? లేదంటే మేఘాలు అంటే వర్షం కురియడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘాలను చూడగానే నెమళ్ళు నృత్యం చేస్తాయి ఎందుకు చేస్తాయంటే, మేఘాలని చిన్న చిన్న ఊరు వర్షాలతో చూస్తే ఆనందం వస్తుంది అట. ఎందుకు వస్తుంది ఆనందం అని అంటే దానికి ఒక కథ ఉంది. అది ఏమిటంటే, ఒకసారి అగస్త్యముని కీర్తన చేస్తున్నారు. అగస్త్యముని కీర్తన చేస్తూ ఉంటే ఆ కీర్తనలోకి ఇంద్రుడు వచ్చారు. ఓకే, ఆ కీర్తన ఎలా చేస్తున్నారు అని అంటే కొంత వింతగా విచిత్రంగా చేస్తున్నారు. అదొక సపరేట్ ట్యూన్లో చేస్తున్నారు. అదొక ప్రత్యేకమైనటువంటి ఒక ట్యూన్లో అగస్త్యముని ఆయన కీర్తన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఇంద్రుడికి ఏదో పని ఉండి అగస్త్యముని చేస్తున్నటువంటి కీర్తన దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి ఆయనకి యాక్చువల్గా ఆనందం కలిగింది. ఇంద్రుడికి భగవంతుడు ముందు తెలియకుండానే ఆయన డ్యాన్స్ వేయటం మొదలుపెట్టేశారు. తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తుంది ఇంద్రుడు కూడా. అయితే మ్యూట్ చేయండి మంగత మొదలు. అయితే ఈ యొక్క ఈ డాన్స్ వేస్తున్నటువంటి సమయంలో ఆ తన్మయత్వంలో అగస్త్యముని పాడుతున్నటువంటి పాట కీర్తనకి ఆయనకి నవ్వు వచ్చింది. ఆ నవ్వు కూడా ఆనందంతో వచ్చిన నవ్వే, అంతేకాని అగస్త్యముని ఎక్కిరించాలని కాదు. అయితే అగస్త్యమునికి కోపం వచ్చేసింది. అగస్త్యమునికి కోపం వచ్చి నేను పాడుతున్నటువంటి పాటను చూసి నవ్వి నువ్వు పిచ్చివాడి ఎగిరినట్టు ఎగురుతావా, అంటే ఆ డ్యాన్స్ కూడా ఎక్కిరింపు డ్యాన్స్ అనుకున్నారు అగస్త్యముని. అంటే ఇంద్రుడు చేస్తున్నటువంటి డ్యాన్స్ కూడా ఎక్కిరింపు డ్యాన్స్ అనుకున్నారు అగస్త్యముని. అనుకొని అగస్త్యముని ఇంద్రుడికి శాపం ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు? నువ్వు నెమలివైపో, నెమలివైపోయి నెమలిలా డ్యాన్స్ వేసేసుకో అని అన్నారు. యాక్చువల్గా ఇంద్రుడు చేసిన తప్పేంటి? ఆయన కృష్ణుడికి చేస్తున్నటువంటి కీర్తనలో డ్యాన్స్ వేస్తున్నారు, తన్మయత్వంతో నవ్వుతున్నారు. ఇంద్రుడి మనోభావం దృష్ట్యా చూస్తే ఇంద్రుడు చేసిన తప్పేం లేదు, కానీ బయటికి కనిపించేటువంటిది అగస్త్యమునికి అది ఒక తప్పు చేస్తున్నట్లు అనిపించింది ఆయనకి. అందుకని ఆయన శపించేశారు. అయితే ఇంద్రుడు ఏమన్నారు, అయ్యో నన్నెందుకు శపిస్తున్నారు, నేనేదో పని మీద వచ్చాను ఇక్కడికి, నేను నా పని చూసుకునే క్రమంలో మీరు చేసినటువంటి కీర్తనకి నాకు నిజంగానే తన్మయత్వం వచ్చింది, నేను నిజంగానే మిమ్మల్ని ఎక్కిరించాలనే ఉద్దేశంతో నేను చెయ్యలేదు అని అన్నా. నాకు తెలీదు, నేనైతే శాపం ఇచ్చాను, ఇంకా నేను శాపం ఉపసంహరించుకోవడం నా వల్ల కాదు అని అన్నా. కృష్ణుడు ఆ శాపాన్ని వరంగా మార్చేశాడు ఇంద్రుడికి. ఏమని చెప్పారు? నువ్వు ఎప్పుడైనా సరే ప్రమాదంలో ఉన్నప్పుడు నీ నీ అస్తిత్వాన్ని అంటే నీ యొక్క ఐడెంటిటీని నువ్వు దాచుకోవాలి అనుకున్నప్పుడు నెమలిగా మారిపోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా అసురులు వచ్చారనుకోండి, ఇంద్రుడి కోసం వెతుకుతున్నారు అనుకోండి, ఇంద్రుడిని చంపేయాలి అని. యాక్చువల్గా అయితే ఇంద్రుడిని చంపడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఇంద్రుడిని చంపడం అంటే ఇంద్రుడికి భౌతికమైనటువంటి శరీరం ఉంటే చంపడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ఉత్తమ లోకాలకి వెళ్తున్న కొద్దికి శరీరము సూక్ష్మంగా మారిపోతూ ఉంటుంది, ఇక్కడ స్థూలంగా ఉంటుంది. మనం ఉత్తమ లోకాలకి వెళ్ళాం అనుకోండి, మనకి శరీరం ఉంటుంది కానీ మన శరీరం స్థూల శరీరం కాదు, మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఓకే, అంటే ఇంద్రుడికి కూడా సూక్ష్మ శరీరం ఉన్నది,
స్థూల శరీరం అయితే చంపచ్చు, ఓకే, సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేయడం అనేటువంటిది అది వాళ్ళ లోక రూల్స్ ప్రకారంగా వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని కూడా, అంటే భౌతికమైనటువంటి వ్యక్తులు ఒకవేళ ఇంద్రుడిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు, ఉత్తమ లోకాల్లో ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు కృష్ణుడు ఏం చేశారు, నువ్వు నెమలిగా మారడానికి నువ్వు కోరుకున్నప్పుడు, నీ యొక్క గుర్తింపును దాచుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు నెమలిగా మారచ్చు. నెమలిగా మారి కూడా నీకు ఇస్తున్నటువంటి వరం ఏమిటంటే, నీ మెడ ఉంటుంది చూసారా మెడ, ఈ మెడ మెడ భాగంలో నీలిమేఘం రంగు ఉంటుంది. ఏ విధంగా అయితే కృష్ణుడి రంగు ఉంటుందో ఆ రంగు ఉంటుంది, నెమలికి ఉన్నటువంటి మెడలో రంగు, మెడకు ఉన్నటువంటి ఈకల రంగు అలా ఉంటుంది. అయితే కృష్ణుణ్ణి ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటాడు ఇంద్రుడు, కృష్ణుణ్ణి ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఆ పరధ్యానంలోనే ఆయన డ్యాన్స్ వేశారు. యాక్చువల్గా అయితే ఆయన ఆ తన్మయత్వంలోనే డ్యాన్స్ వేశారు. ఆ సమయంలో ఆయన ఏం చెప్పారు, వర్ష ఋతు సమయంలో నువ్వు నీలి మేఘాలను చూసినప్పుడు నీలి మేఘాలలో కూడా నేను కనిపిస్తాను నీకు అని చెప్పారు. అంటే నీలి మేఘాలను చూసి నెమలి అనుకుంటుంది, కృష్ణుడు అనుకుంటుంది. యాక్చువల్గా నీలి మేఘాలను చూసి నెమలి కృష్ణుడు అనుకుంటుంది. అందుకని నెమలి తల పైకెత్తి నీలి మేఘాలను చూసినప్పుడు కృష్ణుడు అనుకుని తన్మయత్వంతో డ్యాన్స్ వేస్తుంది. అందుకని అంటే ఇది ఈ నెమలి జాతి మొత్తానికి కూడా ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం, ఉంది ఇంద్రుడి ద్వారా కలిగినటువంటి వరం. ఓకే, అయితే ఈ వర్ష ఋతు సమయంలో వృందావనంలో నెమళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో సంసార తప్తులకు జనులు తమను అచ్యుతుని విశుద్ధ భక్తులు చూడవచ్చినప్పుడు సానుభూతిని బడిసిడే రీతి మేఘముల రాకను గాంచినంతట నెమళ్ళు ఆనందించినవై అభినందన పూర్వకముగా అరవసాగినవి, నృత్యం కూడా చేస్తాయి అసలు యాక్చువల్గా ఆనందించి అభినందించి. ఓకే, సో సంసార తప్తులైనటువంటి జనులు విశుద్ధ భక్తులను చూస్తే కలిగినటువంటి ఒక ఒక సానుభూతి, లేకపోతే ఒక ఆహా పాపం వీళ్ళు ఇంత చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని మనం ఎలా అయితే అనుకుంటామో అలాంటి ఒక భావనలో నెమళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నాయట. ఓకే, నెక్స్ట్ 21 శిరీష మాతది పీత్వా పః పాద పః పద్భిర్ ఆసన్నానాత్మమూర్తయః పీత్వా పాః పాద పాః పద్భిర్ ఆసన్నాత్మమూర్తయః పీత్వా పః పాద పః పద్భిర్ ఆసన్నానాత్మమూర్తయః పీత్వా పః పాద పాః పద్భిర్ ఆసన్. ప్రభుజీ నా దాంట్లో అలాగుంది ప్రభుజీ, అందరి దాంట్లో అలానే ఉంది, కానీ మీరు విడగొట్టడం తప్పు విడగొడుతున్నారు. ఓకే, పీత్వా పః పాద పః పద్భిర్ అక్కడ వరకు ఆపాలి. ఓకే, ఓకే ఓకే. పీత్వా పః పాద పః పద్భిర్ ఆసన్నానాత్మమూర్తయః ఆసన్నానాత్మమూర్తయః రాక్షామాస్తపసాశ్రాంతా యతా కామానుసేవయా రాక్షామాస తపసా శ్రాంతా యదా కామానుసేవయా. వృక్షములు క్షీణించి ఎండిపోయినను క్రొత్తగా కురిసిన వర్షపు నీటిని తమ మూలము ద్వారా తాగినంతట వాటి వివిధ లక్షణములు వికసించినవి. అట్లే తపస్సు వలన పక్కచిక్కి అలిసిన మనుజుడు ఆ తపస్సుచే కలిగిన భోగములను అనుభవించినంతట తిరిగి ఆరోగ్యకరముగు దేహ లక్షణములను ప్రదర్శించును. భాష్యము పాద అనగా చూడండి, పాద అనగా పాదమని, పా అనగా త్రాగుట అని అర్థము. పాదములమును రోలినట్టి తమ వ్రేళ్ల ద్వారా నీటిని త్రాగిడి కారణమున వృక్షములు పాదపుములని పిలువబడును. క్రొత్తగా కురిసిన వర్షపు నీటిని త్రాగినవై బృందావనమునందలి వృక్షములు క్రొత్త ఆకులను అంకురములను పుష్పములను పొంది నవజీవనమును బడసినవి. అట్లే లౌకికులు తమ వాంఛితార్థమును బడయుటకు తీవ్రమగు తపస్సు నరనీతుడు. ఉదాహరణకు ఎన్నికల ప్రచారం కొరకు గ్రామసీమల యందలి తిరుగునప్పుడు అమెరికా దేశమునందలి రాజకీయ నాయకులు కఠిన తపస్సును చేపడుదురు. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారమును జయప్రదమునర్చుటకు తరచుగా దేహ సౌకర్యముననైనను త్యజించురు.
శుష్కమగు గ్రీష్మ ఋతువును సహించిన పిమ్మట ఆతృతతో వర్షపు నీటిని రాగేడి వృక్షముల వలె అట్టి తపోమయ జనులు తమ తపోఫలమును వర్సినంతట తిరిగి ఆరోగ్యవంతులు సంతుష్టులు కాగలరు. హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు వర్ష ఋతువులో చెట్లు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో యాక్చువల్గా వర్ష ఋతువు కంటే ముందు చెట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటాయి ప్రభుజీ ఎండిపోయి, ఎండాకాలంలో మొత్తం ఎండాకాలంలో వడలిపోయి ఆకు ఎండిపోయి రాలిపోయి. ఆకులు రాలిపోయి చెట్లు మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇంకా చనిపోతాయేమో అన్నట్లు ఉంటుంది. అలాంటి చెట్లు ఎప్పుడైతే వర్ష ఋతువు వచ్చేసిందో, ఈ వర్ష ఋతువు రాగానే వర్షం కురియడం వలన ఆ వర్షపు నీళ్ళని వేళ్ల ద్వారా పీల్చుకొని, వర్షపు నీళ్ళని వేళ్ల ద్వారా పీల్చుకొని మళ్ళీ తిరిగి చిగురించటం, మళ్ళీ తిరిగి చెట్లన్నీ కూడా మళ్ళీ పండ్లు పువ్వులు సస్యశ్యామలంగా ఉంటాయి. సో వృక్షాలని ఏమని పిలుస్తారు అంటే పాదములు అని పిలుస్తారు, పాదములు అని పిలుస్తారట. ఎందుకు అంటే పాదముల ద్వారానే అవి శక్తిని గ్రహిస్తాయి, అంటే వేళ్ల ద్వారానే అవి నీళ్లను తాగుతాయి. వేళ్ల ద్వారా తాగినటువంటి నీళ్ల కారణంగానే అవి వాటి శక్తిని పెంచుకుంటాయి. దీన్ని ఎలా పోలుస్తున్నారు అని అంటే, వర్ష ఋతువు సమయానికంటే ముందు వృక్షాలకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తపస్సు చేస్తున్నట్లు అన్నమాట. యాక్చువల్గా తపస్సు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి శుష్కించిపోతాడు, శరీరం అంతా కూడా క్షీణించిపోతుంది, ఆరోగ్యం అంతా కూడా నశించిపోతుంది. ఎందుకు అంత తపస్సు చేస్తాడు? తపోఫలాన్ని అనుభవించాలి అని. తపోఫలాన్ని అనుభవించ అంటే తపస్సు పూర్తి అయిపోయింది అనుకోండి, తపోఫలాన్ని అనుభవించే టైంలో మళ్ళీ ఆ శరీరాన్ని మళ్ళీ హెల్దీగా మారిపోతుంది. ఎందుకు? తనకి కావాల్సినటువంటి సుఖాలు అన్నీ వచ్చేస్తాయి, తనకు ఏది కావాలంటే అది తినొచ్చు, ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. అవన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ శరీరం పోషింపబడుతుంది, మళ్ళీ తిరిగి శరీరం ఇంతకు ముందు ఉన్నట్లు, అంటే తను కోల్పోయినటువంటి శరీర ఆకృతిని, తను కోల్పోయినటువంటి అందాన్ని, తను కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతాడు, అంతకంటే ఎక్కువ శక్తిని కూడా పొందుతాడు. అప్పుడు ఇంతకు ముందు ఎంజాయ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఎంజాయ్మెంట్ చేస్తాడు. తపస్సు యొక్క ఫలములతోటి వాళ్ళు పొందినటువంటి శక్తి ద్వారా వాళ్ళు తమ జీవితాన్ని ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా మెరుగుపరుచుకుంటారు. రాజకీయ నాయకులతో పోలుస్తున్నారు ఇక్కడ. రాజకీయ నాయకులు కూడా పదవి లేనప్పుడు అలానే తిరుగుతూ ఉంటారు, అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని ఊర్లో తిరుగుతారు, ప్రతి మనిషిని కలుస్తారు. లేదంటే కొత్తగా వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తి, కొత్తగా మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్తగా వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తి సమయానికి తిండి కూడా తినడు. ఓకే, వ్యాపారం ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, వ్యాపారం మనం చేస్తున్నాము అనేటువంటి విషయం ప్రజలకు తెలియాలి, ప్రజలందరూ కూడా మన కస్టమర్లు కావాలి. అందుకోసం మనము అనేక రకాలైనటువంటి కష్టాలు, పబ్లిసిటీ చేయటము, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసము, లేకపోతే మనకంటే గొప్పగా మన కాంపిటేటర్ కంటే గొప్పగా మనం చేస్తున్నాము అని నిరూపించుకోవడం, మన రెప్యుటేషన్ పెంచుకోవడము, మన షాప్కే అందరూ వచ్చేలాగా చేయడము, ఇలాంటి క్రమంలో మనము ఏం చేస్తాము? సమయానికి నిద్రపోము, సమయానికి ఆహారం తీసుకోము, శారీరకమైనటువంటి తపస్సుని చేస్తాం, శారీరకమైనటువంటి తపస్సును చేస్తాం. ఒక్కసారి బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, ఒక్కసారి బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, అంటే ఇక మనం తిరగకపోయినా కానీ వాళ్ళందరికీ వాళ్ళే మనం ఎట్టి ఎక్కుతారు. మనం ఏమి ఎవరికి చెప్పకపోయినా కానీ మన యొక్క మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి క్వాలిటీ, మనం ఇస్తున్నటువంటి సర్వీస్ క్వాలిటీ వాళ్ళందరూ నచ్చి పక్కన షాప్ కాంపిటేటర్ షాప్ ఉన్నా కానీ వాడి దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికే వచ్చేటువంటి స్థితి వరకు మనం గనక మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా మనం కష్టపడాలా? అక్కర్లేదు ప్రభుజీ, కాబట్టి మనం షాప్ లో లేకపోయినా కానీ పైన ఉంటది అనమాట బోర్డు, ఎవరిది షాప్ అని. ఓకే, పలానా కాజావారి షాపు అని. సో కాజావారి షాప్ అంటే చాలు, 1970 నుంచి ఉంది ఈ షాపు, అందుకని మనము ఆ షాప్ లోకి వెళ్ళొచ్చు అనే నమ్మకం ఉంటుంది. సో ఆ బోర్డు పడిందాక, ఆ బోర్డుకి పేరు వచ్చిందాక, ఆ పేరుకు ఉన్నటువంటి విలువ జనాల్లో తెలిసిందాక కష్టపడాలి. ఆ తర్వాత మనం ఇంట్లో కూర్చొని హాయిగా టీవీ ముందు కూర్చొని టిఫిన్ చేస్తూ మనం టీవీలో ప్రోగ్రాములు చూస్తున్నా కానీ అక్కడ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే,
మనం ఏ ఊరు తిరిగి వచ్చినా కానీ మన బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. మనం విహారయాత్రలు చేస్తున్నా కానీ ఇక్కడ మనం సంపాదిస్తూనే ఉంటాం. అది ఎలా జరుగుతుంది అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి తపస్సు కారణం. ఓకే, అంతకుముందు మనం చేసినటువంటి మన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం చేసినటువంటి కష్టం కారణం. రాజకీయ నాయకులైనా అంతే, వాళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళకి పదవి వస్తుంది. పదవి వచ్చినప్పుడు వాళ్ళు కోల్పోయినవన్నీ వాళ్ళు తిరిగి పొందుతారు. సో అలా మనకి ఇక్కడ కంపేర్ చేస్తున్నారు వృక్షాల యొక్క పరిస్థితిని. బృందావనంలో వృక్షాలు అంతకుముందు అవి కోల్పోయినటువంటి శోభని వర్ష ఋతువులో తిరిగి పొందుతున్నాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదమ్మ మాతాజీ 21 శ్లోకం చదువుకున్నాం. ఇంకా 3 శ్లోకాలు చదువుకుంటే బృందావనంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని అన్నిటి గురించి కూడా వర్ణన అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వర్ష ఋతువులో ఉన్నటువంటి వర్ణన. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈరోజు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? నెమలి కొత్తగా తెలుసుకున్నాం ఈరోజు. యాక్చువల్ గా నెమలికి సంబంధించిన కథ నేను ఈ రోజే విన్నాను. బాగుంది బాగుంది గురించి కథ చక్కని కథ తెలిసింది. నేను ఈ రోజు ఒక ఒక డివోటీ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నాండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు మాతాజీ. సో వాళ్ళ ఇంట్లో ఏదో చర్చ జరుగుతుంటే ఎవరో ఒక డివోటీ మధ్యలో జరిగినటువంటి చర్చలో ఈ కథ వచ్చింది మాకు. ఇవాళ మనకి అది కరెక్ట్ గా సెట్ అయింది మాకున్నారని వాళ్ళ ద్వారా మీకు తెలిసింది ప్రభుజీ. మీరు వినటం అదృష్టం ప్రభుజీ మాకు. ప్రభుజీ మా ఆఫీస్ లో ప్రభుజీ కొంచెం మేఘాలు వచ్చాయంటే మా ఎదురు బిల్డింగ్ లో నెమళ్ళు వచ్చి ఇలా పురివిప్పి డాన్స్ చేస్తుంటాయి ప్రభుజీ. ఎన్నో సార్లు నేను వీడియో తీసాను ప్రభుజీ. అది ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అది చూస్తూ ఉంటే అసలు దానికి ఎంత ఆనందం ఉంటుందో అలా వర్షం పడుతూ ఉంటే మేఘాలు. మనసులో ఆనందం ఏంటంటే మాతాజీ మేఘాలను చూసి కృష్ణుడు అనుకుంటుంది. అది చూడండి ఎంత అద్భుతమైన భావన. బిల్డింగ్ ఎదురుగానే డాబా మీదకి ఎక్కేసి చక్కగా ఇట్లా పెద్దగా పురి విప్పి డాన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కృష్ణుడు కనపడతాడు వాడి అంటే ఇంతకు ముందు నెమలి కనపడతాడు ప్రభుజీ వాళ్ళకి. నెమలి ఎందుకు అట్లా డాన్స్ చేస్తుంది అంటే ఇంద్రుడు మాతాజీ ఆయనకి ఇంద్రుడు వల్ల అలా అనుకున్నాము. కానీ తెలుస్తుంది ప్రభుజీ అవి. కానీ కొంచెం మేఘాలు వచ్చాయంటే బయటికి వచ్చేస్తాయి ప్రభుజీ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తుంది ప్రభుజీ ఆ టైంలో మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. అసలుకి ఆ ఇంద్రధనస్సుని పోల్చడం గానీ మామూలుగా సహజ గుణమే ఆయనది కాబట్టి ఆ త్రిగుణాలు ఆయనకు అవసరం లేదు. గుణాతీతుడు మళ్ళంటి వాళ్ళకి గనక దారం పెట్టి అటు ఇట్లా అవుతానే వంగుతుంది అది త్రిగుణాలని. అసలు ఈరోజు అన్ని బాగున్నాయి ప్రభుజీ ఈ రోజు క్లాస్ లో. ప్రతి పోలిక కూడా అద్భుతంగా ఉంది అసలు. హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. హరే కృష్ణ.